ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దిష్టిబొమ్మని బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హిందువులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సహాయ కార్యదర్శి బాదం నరేష్ కరెడ్ల మల్లారెడ్డి మీసా శంకర్ మెంగలి మహేందర్ వెంకన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు ఎదురు ఉన్నారు. వారు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. వివరణ ఇవ్వాలి, వివరణ ఇవ్వకుంటే కంపల్సరీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇంకా ముందు ముందు వెంటనే కల్వకుంట్ల విద్యాసాగరరావు గారిని బర్తరఫ్ చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారతం. కులమతాలకు అతీతంగా శ్రీరాముని గొప్పగా గౌరవిస్తుంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి, ఒక తెలంగాణలో ఒక హిందూ బిడ్డ అయ్యుండి మెట్పల్లి ఎమ్మెల్యే కోరుట్ల విద్యాసాగరరావు గారు హిందువులను కించపరిచే విధంగా రాముని గుడికి చందాలు ఇవ్వద్దు, రాముని గుడి కోసం దాకా ఉన్న ఇంకా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటలేవు కాబట్టి వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలి. అతను రాజీనామా చేయాలని హిందూ మనోభావం దెబ్బతీసే ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలని ఈ విధంగా కోరుకుంటూ భారత్ మాతాకి జై.